మోడీ గారి వల్లే ఈ దేశం ముందుకెళ్తుంది అని అన్నాడు ఆయన. మీరు ఏమంటారు చెప్పండి. మాట్లాడతారా? yes sir. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వాస్తవానికి మన యొక్క మహానుభావులు ఎవరైతే సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, సో ఇటువంటి అల్లూరి సీతారామరాజు గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల మంది, అంటే ఈ స్వాతంత్రం అనేది ఏ ఒక్క వ్యక్తి వల్ల, ఏ ఒక్క మతం వల్ల, ఏ ఒక్క కులం వల్ల రాలేదు, కానీ అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలు సో సమాంతరంగా కష్టపడి పోరాడడం వల్ల అనేక మంది మరి జైళ్ళకు వెళ్ళి లాఠీ దెబ్బలు తిని, సో ఇలాంటి ఎన్నో ప్రయోగాలు చేయడం వల్ల, ఎంతో వాళ్ళ యొక్క శ్రమని వెచ్చించడం వల్ల, వాళ్ళ జీవితాలని త్యాగం చేయడం వల్ల మాత్రమే ఈరోజు స్వాతంత్రం అనేది వచ్చింది. సో అటువంటి స్వాతంత్రాన్ని ఈరోజు మనం అంతా అనుభవిస్తున్నాం. సో ఒకప్పుడు ఎన్నో ఎన్నో దారుణమైనటువంటి పరిస్థితులు ఉండేవి, కానీ ఈరోజు అలాంటివన్నీ లేవు. మనకేంటంటే ఈరోజు మనకంటూ ఒక దేశం ఏర్పడింది, మనకంటూ ఒక జెండా వచ్చింది అన్న పేరు మాత్రమే ఉంది, కానీ కొన్ని కొన్ని విషయాల్లో అయితే స్వాతంత్రం రాలేదనే చెప్పొచ్చు. అంటే వాస్తవానికి ఏదైతే ఇప్పటివరకు ఒక సోదరు కొన్ని విషయాలు చెప్పారో, అవన్నీ స్వాతంత్రం విషయం అనేది మనం పక్కన పెట్టేస్తే, ఇవన్నీ కూడా మానవత్వానికి సంబంధించినటువంటి విలువలు. వాస్తవానికి ఏ పురుషుడైనా కూడా స్త్రీ లేకుండా జన్మించడం అనేది జరగదు. సో స్త్రీ పురుషుల కలయిక వల్లే అందరం జన్మిస్తాము, కానీ ఇప్పటికీ ఏమవుతుందంటే కొన్ని చోట్ల సమానత్వం అనేది లేదు. నిన్నే నేను పేపర్లో చదివాను, పేపర్లో కాదు సోషల్ మీడియాలో చూశాను. ఆ సోషల్ మీడియాలో ఏంటంటే స్త్రీకి కూడా పురుషులతో పాటుగా సమానంగా హక్కు అనేది వచ్చింది. దేనిలో వచ్చింది? ఆస్తి హక్కు అనేది వచ్చింది. సో అది ఎన్టీ రామారావు గారి టైంలోనే ఆస్తి హక్కు ఇవ్వాలని చెప్పేసి అప్పట్లోనే ప్రతిపాదించారు. ఇంకోటి మనం ఎప్పటి నుంచో వింటూ ఉంటాం, ఒక స్త్రీ అర్ధరాత్రి రోడ్డు మీద నడిచినప్పుడే స్వాతంత్రం వచ్చింది అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. వాస్తవానికి ఒక స్త్రీ అర్ధరాత్రి రోడ్డు మీద నడవడం అనేది ఒక ఫూలిష్ థింగ్ నా ఉద్దేశంలో. అంటే నేనేమంటానంటే ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు అర్ధరాత్రి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంటుంది? కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక మనిషిలో మార్పు వస్తేనే అర్ధరాత్రి అనే కాదు, ఏ టైం అయినా కూడా ఎవరివైనా తిరగగలుగుతాము. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు నేనే ఉన్నాను ఒక అబ్బాయిని. ఇప్పుడు నాకు ఒక స్త్రీ పట్ల ఒక గౌరవం అనేది ఉంటేనే, ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్తూ ఉంటుంది, అబ్బా ఈ అమ్మాయి భలే ఉందరా, సూపర్ ఉందరా అనేటటువంటి చెడు మనసు నాలో లేకుండా ఉంటే ఏ స్త్రీ అయినా ఎప్పుడైనా కూడా బయటకు వెళ్ళగలుగుతుంది. అంటే ఇదంతా దేనిపైన ఆధారపడి ఉంటుందంటే, ఒక మనిషి యొక్క విలువల పైన, ఒక మనిషికి సరైనటువంటి విలువలు అనేవి ఉంటేనే అప్పుడు అందరికీ స్వాతంత్రం వచ్చినట్టు లెక్క. అంతేగాని ఒక స్త్రీ అర్ధరాత్రి రోడ్ల మీద నడిస్తేనే, అర్ధరాత్రి వీధుల్లో వెళితేనే స్వాతంత్రం వచ్చిందనేది కాదు. కానీ ఎప్పుడైతే మన మనసు అనేది స్వచ్ఛంగా ఉంటుందో, మనకంటూ కొన్ని నీతి నియమాలు అనేవి ఉంటాయో, అప్పుడే మనకి సంపూర్ణ స్వాతంత్రం వచ్చినట్టు లెక్క. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోజున సుదర్శన మాస్టర్స్ అకాడమీలో ఇటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అనేక మందిని, సో ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఉద్యోగం వెంటనే రావాలని. ఇప్పుడు మన విజయవాడలో చాలా రకాల కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, ఎంతోమంది కోచింగ్ ఇస్తున్నారు. కానీ మన మాస్టర్ గారు ఈరోజు కోచింగ్ సెంటర్ పెట్టిన ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ కోచింగ్కి వచ్చిన వెంటనే, ఇక్కడ కోచింగ్ అయిపోయి ఎగ్జామినేషన్ రాసిన మొట్టమొదటిసారిలోనే మనందరికీ ఉద్యోగం రావాలని చెప్పేసి ప్రారంభించబడినటువంటి ఇనిషియేషన్, మరి మాస్టర్ గారు అటువంటి ఆలోచనలు చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. సో మీరంతా కూడా ఎవరైతే ఈరోజు యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మరి పాల్గొంటున్నామో, మనమంతా ఒకటే శబ్దం చేయాలి. ఏ ఉద్దేశంతో అయితే ఈరోజున ఇక్కడ సుదర్శన మాస్టర్స్ ఎక్కడికి మీకు వచ్చామో, సో ఆ ఉద్దేశాన్ని కనుక మనం నెరవేరిస్తే మనకు గొప్ప స్వాతంత్రం వచ్చినట్లే. ఏదైతే మాస్టర్ గారు చెప్పారో, నిజమైన స్వాతంత్రం అనేది మనం కష్టపడి, సో ఏదైతే మన తల్లిదండ్రులు మన పైన పెట్టుకున్నటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చిన రోజున మన తల్లిదండ్రులు కూడా స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఎలా అంటే, ఇప్పుడు ఉద్యోగం రాకుండా తల్లిదండ్రులపైనే మనం ఆధారపడి ఉన్నంతకాలం కూడా ఏంటంటే, మా అబ్బాయికి ఉద్యోగం ఎప్పుడు వచ్చిద్దో, మా అమ్మాయికి ఉద్యోగం ఎప్పుడు వచ్చిద్దో, వాళ్ళు ఎప్పుడు సంపాదిస్తూ ఉంటారో అనే కొంత భయం అనేది మనసులో ఉంటుంది. ఎప్పుడైతే మా అబ్బాయి ఉద్యోగం వచ్చిందనుకుంటారో అమ్మయ్యా అనుకుంటారు, అప్పుడే వాళ్ళకు ఒక స్వాతంత్రం అనేది వచ్చినట్లు. సో ఏదేమైనా కానీ ఈ రోజున మన భారతదేశంలో
ఈ రోజున మనకి స్వాతంత్రం వచ్చింది అని అంటే సో గొప్ప గొప్ప వాళ్ళు మన ముందు తరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క కష్టాన్ని వాళ్ళ యొక్క మరి బాధల్ని మనం స్మరించుకుంటూ సో అంబేద్కర్ గారి గాని మహాత్మా గాంధీ గారి గాని సుభాష్ చంద్రబోస్ గారి గాని సో వీళ్ళంతా ఏదైతే స్వాతంత్రం కోసం వాళ్ళు పోరాడారో దేశానికి స్వాతంత్రం తెచ్చారు ప్రస్తుతానికి ఒక మనిషికి కావాల్సింది ఏంటంటే నీతి నియమాలు అనేవి కావాలి వన్స్ నీతి నియమాలు అనేది వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా దేశం అనేది బాగుపడుతుంది ఎలా అంటే ఇప్పుడు నేను ఒక ఆఫీసర్ని అనుకుందాం మీలో ఎవరో నా దగ్గరకు సంతం కోసం వచ్చారు వచ్చినప్పుడు ఏమైనా తడపండే చేతులు అని అంటే నాకు ఏమైనా లంచం ఇస్తేనే ఈ పని చేస్తాను అని అంటే అది సరైన విధానం కాదు కదా సో ఇవన్నీ దేనిపైన ఆధారపడి ఉంటాయి అంటే ఒక వ్యక్తి యొక్క నీతి నియమాలపైన ఆధారపడి ఉంటాయి ఈ సందర్భంగా చివరిగా నేను ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మన దేశానికి స్వాతంత్రం వచ్చింది గత 10 సంవత్సరాలుగా ముఖ్యంగా చెప్పాలంటే 2014 నుంచి కాస్త టెక్నాలజీ ఎక్కువైందని చెప్పొచ్చు ఎప్పుడైతే రిలయన్స్ వాళ్ళు మనకి ఇంటర్నెట్ అనేది అందుబాటులో తీసుకొని వచ్చారో ఒకప్పుడు 2014కి ముందు అంటే జియో రాకముందు 1 GB డేటా కొనాలంటే ఇంచుమించు 200 రూపాయలతో కొనేవాళ్ళం ఎప్పుడైతే రిలయన్స్ వాళ్ళు ఈ జియో ద్వారా ఎక్కువ ఇంటర్నెట్ అనేది మనకి అందించారో చాలా ఉచితంగా అందించారు ఇంచుమించు 2 సంవత్సరాల పాటు అంటే వాళ్ళని నేను పొగట్లేదు ఉన్న ఫ్యాక్ట్ ఇది సో వాళ్ళు ఎప్పుడైతే ఇంటర్నెట్ అందించారో అప్పటి నుంచే టెక్నాలజీ అనేది బాగా పెరిగింది అప్పటి నుంచే విపరీతమైన వార్తలు కూడా పెరుగుతున్నాయి ఈ ఒకప్పుడు నాకు తెలిసినంత వరకు ప్రజల్లో క్యాస్ట్ ఫీలింగ్ ఉండేది అరే మన వీ క్యాస్ట్రా మన వీ క్యాస్ట్రా అనేది ఒకప్పుడు ఉండేది సో ఆ క్యాస్ట్తో బ్రతికేవాళ్ళు ఈ రోజు ఏమైపోయింది అంటే అదే మత ఫీలింగ్ అయిపోయింది అరే మన హిందువులంతా ఒకట్రా అరే మన ముస్లిమ్స్ అంతా ఒకట్రా మన క్రిస్టియన్స్ అంతా ఒకట్రా లేకపోతే మనమంతా ఒకట్రా అని ఈ ఫీలింగ్స్ ఎక్కువైపోయి అరే వీడు మన మతాన్ని పాడు చేస్తున్నాడు అరే వీడు మన కులాన్ని పాడు చేస్తున్నాడు అనేటటువంటి విషయాలు ఎక్కువ స్ప్రెడ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఐక్యత అనేది పోతుంది ఏదైతే మన పెద్దవాళ్ళు ఒకప్పుడు కుల మతాలకు అతీతంగా మరి పోరాడి దేశానికి స్వాతంత్రం సంపాదించారో ఈరోజు ఇటువంటి ఫీలింగ్స్ వల్ల అది పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది సో వీటన్నిటికి కావాల్సినవి ఏంటంటే ఒకటే మోరల్ వాల్యూస్ ఏవైతే మనకు సుదర్శన్ మాస్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారో మోరల్ వాల్యూస్ అనేవి ఆ మోరల్ వాల్యూస్ కనుక ఉండి మనం కనుక ఎప్పుడు మనం నీతి నియమాలతో బ్రతకలినట్లయితే మన పెద్దవాళ్ళు తెచ్చినటువంటి ఈ స్వాతంత్రానికి మనం సంపూర్ణ న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ సో మీ అందరికీ మరి ఒకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే మాస్టర్ గారు ఈ యొక్క అకాడమీని సుదర్శన్ మాస్టర్స్ అకాడమీని అందరికీ జాయిన్ అయినా ఇక్కడ కోచింగ్ అయిపోయినా వెంటనే ఉద్యోగం రావాలనుకొని ఈ యొక్క అకాడమీని స్థాపించారో ఆ కళ నెరవేరాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను.